ఒక ఎరిపప్ప ఉంటేనే చాలా కష్టం. అలాంటి బ్యాచ్ బ్యాచ్ మొత్తమే ఎరిపప్పులు ఉంటే దాని వల్ల వచ్చే కామెడీ ఎంత హిలేస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్ట్రీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఇదంతా సిగ్గే. నాకు చాలా సిగ్గే. నాకు ఈరోజు మొదటి రాత్రి మేడం యాక్చువల్గా నాకు చాలా సిగ్గేసేస్తుంది బాబు. సిగ్గు ఎప్పుడు నేను పాడలేదు, ఫస్ట్ టైం పడుతుందన్న. నేను కొంచెం చాటుగా ఉండి పడతాను, చాటుగా ఉండి పడతాను. నమస్కారం అండి. నాకు ఈరోజు మొదటి రాత్రే, ఎప్పుడు టీవీలో చూడడం తప్ప దగ్గరలో లైఫ్ లో ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ అంటే సిగ్గేస్తుంది. నేను కొంచెంసేపు సిగ్గుపడతానండి. అందరికి నమస్కారం అండి. నాది కూడా ఇవ్వాలయా, ఏదో పెళ్ళి అన్నారు, ఫస్ట్ నైట్ అన్నారు, నాకు అంతా కొత్తగా ఉంది, ఏమో అర్థం కావట్లేదండి. అయ్య బాబా, మీ అందరికి చెప్పడం మర్చిపోయానండి. నా పేరు బెప్పం అండి. నా పేరు అప్పం అండి. నా పేరు లప్పం అండి. ఏంటి అందరూ ఒకలాంటి కాస్ట్యూమ్ వేశారండి? ఏంటండి మీకు ఈరోజు? ఏంటి ఎందుకు? నాకు ఈరోజు శోభనం అండి. మీకండి? మొదటి రాత్రి అండి. మీకు? అయ్యా నాకు ఫస్ట్ నైట్ అంటున్నారండి. మొదటి రాత్రి అంటే ఏంటండి? ఇప్పుడు ఏం లేదండి, రెండు రోజుల ముందు వచ్చే రాత్రిని మొదటి రాత్రి అంటారు సార్. మీరేం చేస్తుంటారండి? ఇప్పుడు మామూలుగా పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదండి, అవునండి, వాటిలందరికి పిన్లు సప్లై చేస్తాను ఉంటానండి. మీరేం చేస్తుంటారండి? కుక్క కాడికి చెప్పు దెబ్బంటారు కదండి, అవునండి, అందులో మా చెప్పే వాడతారండి. మీరేం చేస్తారు? ఇప్పుడు ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడవాడు అంటారు కదండి, మన కుక్కలే మనమే పెంచుతాం అండి వాటిని. మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? ఇప్పుడు మామూలుగా అందరి ద్రాక్ష పొల్లని అంటారు కదండి, అవునండి, అవి పొల్లగలేనప్పుడు నిమ్మకాయ పిల్లలు పిండుతూ ఉంటాడండి. ఏమండి మీ నాన్నగారు ఏం చేస్తారు చెప్పరేంటి? ఇప్పుడు చిలికి చిలికి గాలి అని అంటారు కదండి, అవునండి, దాంట్లో కవ్వ మా నాన్న తిప్పుతుంటారండి. మరి మీ నాన్నగారు అండి? ముందుంది ముసళ్ళ పండుగ అంటారు కదండి, ఆ పండుగ చేస్తుంటారు డెకరేషన్లు అయ్యి. కట్నం ఏమైనా ఇచ్చారా? ఇంతకీ మీకేం ఇచ్చారండి కట్నం? ఇచ్చారండి బాగానే. విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది కదండి, అవునండి, రైల్వే స్టేషన్ లో 3 నెంబర్ 4 ప్లాట్ఫామ్లు ఇచ్చారండి నాకు. మీకు మంచిగా ఆస్తి బాగా వచ్చింది అండి. మీకేం పెట్టారండి? మన శంసభ ఎయిర్పోర్ట్ ఉంది కదండి, అవునండి, రన్వే రాసి ఇచ్చేసారండి. రన్నింగ్ వెళ్తా ఉంటారు పొద్దున్న. రన్వే కాదండి, ఖాళీగా ఉంటదేమో అనుకున్నానండి. ఏమండి మీకేం పెట్టారు? మన రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదండి, దాంట్లో 15 పిల్లర్లు మన పేద మీద రాశారండి. ఎంత కొన్నారండి? అమ్మో అన్ని చెప్పేద్దాం బిజినెస్. ఏమండి బెప్పం గారు? చెప్పండి అప్పం గారు. అసలు ఫస్ట్ నైట్ అంటే ఏం చేయాలండి? తెలియకుండా ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు? అసలు మీకు తెలుసా అండి? అయ్య బాబా బాగా తెలుసు నాకు. ఒక నిమిషం చెప్పండి, ఒక నిమిషం శాతం కూడా. ఏమండి ఇతను ఫస్ట్ ఎయిడ్ కోసం చెప్తున్నారు? అన్ని తెలుసు అనుకుంటులేండి, అందుకే దూరం. నాకేం తెలీదండి, నాకేం తెలీదండి, నాకేం తెలీదండి. ఇంకా చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నైట్లు ఏంటండి, సింపుల్ అండి, ఒక పాల గ్లాసులు తీసుకోండి, పాల గ్లాస్ ఇవ్వగానే ఇలా తాగిన తర్వాత అండి ఇలా తుడుచుకుంటే సరిపోతుందండి. ఎలా అండి? ఇలా అయినా ఏం తెలియదు అన్నారా? మరి అలా చూస్తున్నారండి? తెలీదండి, మామూలుగా చెప్పారని నేను చేస్తున్నాను.
తర్వాత సింపుల్ అండి. యాక్చువల్ గా ఇప్పుడు చెయ్యి ఇలా తీసుకున్నారా, ఆ పక్కన కూడా చెయ్యి తీసుకోండి. ఇలా తీసుకున్న అంటే సరిపోతుందండి. ఇలా ఇలా అంటే అయిపోతుందండి. అంటే ఇప్పుడు మన ఫస్ట్ నైట్ అయిపోయిందండి. అమ్మో కాదండి, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మరి మీదండి? నాది లవ్ కాదు అరేంజ్డ్ కాదండి. ఫస్ట్ నైట్ అన్నారు, పెళ్లి చేసుకున్నానండి. మరి మీదే మ్యారేజ్ అండి? మార్నింగ్ మ్యారేజ్ అండి. 4:30 చేశారు. ఎర్రాటో ఎర్రాటో. తర్వాత ఇంకేం చేయాలండి? తర్వాత సింపుల్ అండి, మల్లెపూలు తీసుకొని ఇలా నలిపేయాలి అంతే. మల్లెపూలు నలిపేస్తే అయిపోయిందండి. మీకు తెలీదా? మీకు నాకు నిజంగా తెలీదండి. సరే సరే వెళ్ళండి. నాకు కొంచెం టెన్షన్ గా ఉందండి, భయమే. సరే దాదా పడుకుని టైం అయిపోయింది. రండి రండి పడుకోండి. పావని ఈ బెప్పంగాళ్ళ వల్ల మన కడుపు పండదు, కానీ మనం పుట్టింటికి వెళ్ళి వేరే పెళ్లి చేసుకుందాం. అంతేనే, అదే కరెక్ట్. అయ్య బాబాయ్, మా ఆవిడ వెళ్ళిపోయింది అర్జెంట్. మనం మంచి బిల్డప్ అయిపోతే పరుగు పోద్ది. మా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? మా ఆవిడ వెళ్ళిపోయింది. బెప్పం గారు ఏండి? వస్తున్నానండి. ఏంటండి మా బస్ లో? చాలా థ్యాంక్స్ అండి. ఏంటండి బాగా వెళ్ళిపోయింది. సరే అండి బాబు, అసలే మా ఆవిడ పొద్దున పొద్దున లేచిపోయి జాబ్కి కూడా వెళ్ళిపోయినట్టుంది. లిప్స్టిక్ అండి. అయ్యబా పెట్టుకున్నారా? మీకేంటండి బొగ్గేది? ఏమైంది కదా, ఏం కాలం గడ్డం వచ్చింది అంతే. మీ పువ్వులు ఏంటండి ఫ్రెష్ గా ఉన్నాయి? మా పువ్వులు అలిగిపోయి కానీ. నేను ఫ్రెష్ అండి, అలాగే అంతే. ఆఫీస్కి వెళ్ళిపోదాం, అసలే పిల్లలకి పెయింట్ వేస్తున్నారంట. సర్లే సార్, నేను కూడా నిమ్మకాయలు కొనుక్కోవాలి. అసలే అందర ద్రాక్ష పుల్లలు నిమ్మకాయ కలపాలి. పదండి నాగ్ బాబు సార్, ఇలా అనిపించింది ఈ స్కిట్. ముగ్గురు ముదుర్లు అంత అమాయకంగా చేస్తుంటే రియల్ గా చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కడు మామూలు వాళ్ళ. మీరు మేము అనాలి మిమ్మల్ని, మీరు మాట్లాడుతుంటే ఆ రేంజ్ వ్యక్తులు ఇంత అమాయకంగా ఇంత ఫన్ని చేశారంటే చాలా బెస్ట్ కామెడియన్స్ అని ప్రూవ్ చేస్తున్నారు. సూపర్ గా ఉంది స్కిట్. రోజా గారు మీకు ఎలా అనిపించింది? బాగున్నాయి, మీ గెటప్లు బాగున్నాయి, మీ అబద్ధాలు బాగున్నాయి, మీ మ్యూజిక్ బాగుంది అంటూ మేమైతే అనుకున్నాం గట్టిగా ఎక్కడి సౌండ్ చాలా బాగుంది. ఏమైందిరా బండి స్టార్ట్? కొంచెం పేరు ఒకసారి ఆడిందా? స్టార్ట్ కొంచెం కొంచెం. ఆఫీస్ వచ్చేసింది. ఆఫీస్ వచ్చింది కదా, ఇంకెందుకు పద. బండి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మెకానిక్ చూపించొచ్చు కదరా. మెకానిక్ చూపించా వేస్ట్ రా. ఏమైంది? లోపల ఇంజిన్ లేదు, లోపల ఇంజిన్ లేదు. తెలిసిన అతను తోచావా? అంతే, సాయంత్రం ఆఫీస్ అవ్వని ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం. అరే చెప్పండి, సాయంత్రం? ఓకే 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 రా, బాయ్. ఏంట్రా? నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు రా సాయంత్రం ఎయిర్పోర్ట్కి రమ్మన్నాడు పిక్ చేసుకోవడానికి. అవునా? నా బండి వేసుకెళ్తా, నా బండి వేసుకెళ్తా. సార్ మీరు ఫ్రీగా ఉంటే మన ఇంటికి లంచ్కి వెళ్దాం సార్. మీ ఇంటికా? మా ఇంటికి. సార్ నా బండి వెళ్ళిపోదాం. నాకు దండ్రా కింద చూడరా. దండ్రా లేదే, అక్కడ పడిపోయింది. ఉదయం స్నానం చేస్తున్నప్పుడు బాత్ లో పడ్డాను సార్, అక్కడ పడిపోయి ఉంటది. కా బాలిక రా బాలిక. ఎంతకాలం రా సార్? ఒకే స్కిట్ ఎన్ని సార్లు చేస్తారు రా? కొత్తగా సార్, డిఫరెంట్ గా. ఛాలెంజ్ ఇస్తాను. లాస్ట్ టైం ఇచ్చాను వాళ్ళకి, స్కేట్స్ చేసుకొని చేయండి. రెక్కలేయరా, కాళ్ళకి చక్కెర లాగా రెక్కలు దుబ్బినాయా? నా పేరే రాజు, ఎంత రాజు.
నా పేరు రాజు. ఈ ఊర్లో ఒక గైడ్ ని. ఏంటి సడన్ గా సాయి కుమార్? మేడం ఇది రసిరంజ్ గారు వాయిస్ మేడం ఇది. మధ్యలో సాయి కుమార్ వచ్చాడు. వచ్చారా? రాజు రాజు నాకు దెబ్బ తగిలింది రాజు. హిమాలయాలకు వెళ్ళి మూలిక తీసుకురా రాజు. దొరమిగా కొడతాడు పడి వస్తాయి. ఈ పరిస్థితి రామయ్య గేటే దాటలేడు. హిమాలయ పాదాలు కొడాలి రాస్కర్. ఇది మామూలు కన్య కాదు. ఏడా నువ్వు భయపడతావు? ఆ పొద్దు గారు 30 కోట్ల డబ్బులు, 300 ఎకరాలు, 299 గొర్రెలు. సంబంధం ఓకే చేసుకోమంటారా? పొద్దుందండి ఒకసారి ఫోటో పంపించిన తర్వాత ఓకే చేస్తా. గొర్రెదా అమ్మాయిదా? 299 గొర్రెలు అంట, 300 అయితే రౌండ్ ఫిగర్ అయ్యేది. మీకు ఇచ్చాక రౌండ్ ఫిగర్ అయిపోతున్నాయి. కరెక్ట్ కరెక్ట్. నేను అందంగా పొట్టకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో తెలుసా? ఏం ఫేస్ చేసారా? చిన్నప్పుడు నాకు 6 నెలలు ఇంటి ముందు మా కుక్క డజన్ పిల్లకాయలు గనింది. పాక్కుంటూ సరదాగా ఆడుకుందామని దరిదాపుల్లోకి వెళ్ళేలాగా తల్లి కుక్క లొటుక్కుని తీసుకెళ్లి గ్రూప్ లో కలిపేసేదిరా. 30 రోజులు మనిషి దగ్గరకు రాని లేదు, నన్ను బయటకు పోనీ లేదురా. ఆ తర్వాత 26 సంవత్సరాల వయసు, మా ఇంటికి ముందు ఒకడు బిందుకు సొట్టలు తీయడానికి వచ్చాడు. నేను ఇల్లంతా ఇది ఒక బిందు కూడా దొరకల. ఆ విషయం ఒకటి చెప్తాం, దగ్గరికి వెళ్ళే లోపు నా తలకాయని కోడి మెడించినట్టు ఇచ్చి కాళ్ళ కింద పెట్టుకోడు. మీరు చాలా అందంగా ఉండారండి. అందరూ నమ్మేది చెప్పండి. నేను చాలా అందంగా ఉంటానండి. ఆవిడ అడిగింది అందరూ నమ్మేది, అందరూ ఉమ్మేది కాదు. రాలిపోతా నీకు అవసరమా? అయినా నన్ను ఊళ్ళో జనాలు చూసి ఏమంటారు తెలుసా? ఏ లయన్, ఏ లయన్ అంటారు తెలుసా? అది ఏ లయన్ కాదు, ఏలియన్ అనుంటారు. నీకు అలా అనిపించి చచ్చుంటది. మా అమ్మ కుక్కను తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని చేసేసుకుంటాం. సూపర్. అదే మాట మీద ఉండండి, పదాలు మన ఇంటికి. కానీ ఫారెన్ కుక్క ఉండాలి. ఒప్పిందే. ఇంటి లోకల్ కుక్కలు అయితే పెళ్లి చేసుకోరా? లోకల్ కుక్కలు అంటే సర్లేండి. ఊరే లోకల్ కుక్కలు ఓకే, సక్సెస్. కానీ ఊర కుక్క ఉండకూడదు. మళ్ళీ ఒప్పింది కాదు, ఊర కుక్కలు మాత్రం ఏ పాపం చేసేయండి, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. సరే ఓకే అండి. కానీ గజ్జి కుక్క మాత్రం మళ్ళీ ఒప్పింది. మీరు స్కిట్ చేద్దాం అనుకుంటారు, నేను కుక్కలు చేసి పడి చెప్తాను. అది గజ్జి కుక్క. ఇవన్నీ కాదు కానీ మీ విజిటింగ్ కార్డు ఉంటే ఒకటి ఇవ్వు. మీ అమ్మతో వచ్చి నేను మాట్లాడతా. పోదాం. మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త.